Shalom from Capernaum. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ హోలీ ల్యాండ్ వీడియోస్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకునే కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన వీడియోలో గలిలయ ప్రాంతమునకు చెందిన కపెర్నహోము పట్టణాన్ని గురించిన వివరాలను తెలుసుకుందాము. ఇదిగో ప్రస్తుతానికి మనం అలనాటి కపెర్నహోము పట్టణము యొక్క శిథిలాలను చూస్తూ ఉన్నాము. ఇస్రాయేలీయుల చిరకాల శత్రువులైన అషూరియుల సామ్రాజ్యము యొక్క ముఖ్య పట్టణమైన నినివే పట్టణము యొక్క పతనమును గురించి క్రీస్తు పూర్వము 7వ శతాబ్దములో ప్రవక్త అయిన నహూము ఈ కపెర్నహూము పట్టణము నుండి దేవుని దర్శనమును పొంది తన గ్రంథములో రచించాడు. యేసు శిష్యులైన సీమోను పేతురు, ఆంద్రయ, యాకోబు, యోహాను మరియు పన్నులు వసూలు చేసే మత్తయి అనువారు నివసించింది ఈ కపెర్నహూము పట్టణములోనే. ప్రభువైన యేసు, ఆయన తల్లి అయిన మరియమ్మ గారు, ఆయన సహోదరులు, మరికొంతమంది శిష్యులు ఈ కపెర్నహూము పట్టణములో నివసించుట వలన ఈ పట్టణమునకు యేసు పట్టణము అనే పేరు కూడా వచ్చింది. ఈ కపెర్నహూము పట్టణము ఒకప్పుడు చేపల వ్యాపారానికి గొప్ప వాణిజ్య కేంద్రంగా ఉండి ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోయేది. అయితే ఆ పట్టణము చేసిన దోషక్రియల వలన లూకా శుభవార్త 10వ అధ్యాయము 15వ వచనములో ప్రభువైన యేసు ఈ పట్టణాన్ని శపించగా ఆ తదుపరి అది కోల్చబడి నేటి వరకు ఇలా శిథిలాలుగానే మిగిలిపోయింది. ఇప్పుడు మనం ఈ కపెర్నహూము పట్టణములో యేసు చేసిన కొన్ని అద్భుతమైన సంఘటనల గురించి విందాము. ఈ కపెర్నహూము పట్టణములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి చావసిద్ధమై ఉండగా అతడు యేసును వేడుకున్నప్పుడు యేసు ఏ గడియలో తనకు మాట ఇచ్చారో ఆ గడియలోనే తన కుమారుడు తనకున్న తీవ్రమైన జ్వరము నుండి స్వస్థపరచబడ్డాడు. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుచున్న స్త్రీని ప్రభువైన యేసు క్రీస్తు వారు స్వస్థపరిచింది ఈ కపెర్నహూము పట్టణములోనే. కపెర్నహూము పట్టణములో నివసిస్తున్న సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు ఇంటికి వెళ్ళి చనిపోయిన యాయీరు కుమార్తెను ప్రభువైన యేసు క్రీస్తు వారు తిరిగి మరలా బ్రతికించారు. ఈ కపెర్నహూము పట్టణములో జరిగిన మరిన్ని అద్భుత కార్యములను గురించి మన తదుపరి వీడియోలో చూద్దాము. షాలోమ్ ఫ్రమ్ కపెర్నహూమ్. ఈ పట్టణానికి ఉన్న ఈ పేరు కపెర్నహూము అనే పేరు రావటానికి మొట్టమొదటి కాల కారణము పాత నిబంధన గ్రంథములో నహూము అనే ఒక ప్రవక్త ఉన్నారు. నహూము గారు ప్రవక్త అయిన నహూము గారు పుట్టిన ఇల్లు కేఫర్ అనగా ఇల్లు, నహూము అనగా ప్రవక్త పేరు. ఆ ప్రవక్త పేరిట కట్టబడిన పట్టణం ఇది. అందుకని దీనిని కేఫర్ నహూమ్ అంటే కపెర్నహూమ్ అని పిలుస్తూ ఉంటారు. రెండవదిగా మనం ఈ పైన చూస్తే ఈ కపెర్నహూముకున్న ఇంకో మరొక పేరు యేసు పట్టణము, ద సిటీ ఆఫ్ జీసస్, యేసు పట్టణంగా పిలువబడుతున్న మరొక పట్టణము కపెర్నహూము. ఎందుకని ఆ పట్టణానికి ఆ పేరు వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడిగా పరిచర్య చేసిన రోజుల్లో ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఈ పట్టణంలో జరిగించారు. మరి ఆ పట్టణాన్ని చూచి ఆ పట్టణం లోపల ఉన్న శిథిలాలను వీక్షించడానికి దేవుడు మాతో కూడా మీకును కృప చూపిస్తున్నందుకు
దేవునికే మహిమ కలుగునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. షాలోమ్ ఫ్రమ్ కపెర్నహోమ్. ఈ కపెర్నహోము అనే పట్టణానికి ఈ పేరు ఎలా వచ్చిందో మనం తెలుసుకున్నాము. ఇది పాత నిబంధన గ్రంథములో ప్రవక్త అయినటువంటి నహూము గారి యొక్క నివాసము. ఈ పట్టణంలోనే, ఈ శిథిలాలలోనే ఒక శిథిలం మధ్యన ఉన్నది. ఆ శిథిలాలు మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ ఇదే అని చెప్పలేకపోయినప్పటికీ ఇలాంటి శిథిలాల మధ్యనే ఆయన నివాసం ఉంది. ఇది నహూము గారి నివాసములలో ఒకటి. దీనిని చూచే భాగ్యం దేవుడు మనకి ఇచ్చారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మా కోసం ప్రార్థన చేసి దయచేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మే గాడ్ బ్లెస్ యూ రిచ్లీ. థ్యాంక్ యూ.